సార్ మేడం ఉన్నారా? ఏం ప్రజ్వల్, ఈ రోజు రిలీజ్ అయ్యమంటగా? అవునండి మేడం, ఒకసారి కలవాలి, నేను వచ్చానని చెప్తారా? అలాగే ప్రజ్వల్. ఎలా అయినా సరే నేను మారానని ప్రీతికి తెలిసేలా చేయాలి. అప్పుడే కదా తను నా గురించి ఆలోచిస్తుంది. మేడం, మిమ్మల్ని కలవాలని ప్రజ్వల్ వచ్చాడు, పంపించమంటారా? పంపించండి మూర్తి గారు. అలాగే మేడం. నన్ను కలవడానికి ప్రజ్వల్ ఇక్కడికి రావడం ఏంటి? జైలర్ గారు చెప్పింది నిజమేనా? ప్రజ్వల్ ఎందుకలా ప్రవర్తించాడు? అసలు నా పైన వాడి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రజ్వల్, మేడం గారు రమ్మన్నారు. అలాగే సార్. నమస్తే మేడం. రా. మీతో మాట్లాడాలని వచ్చాను మేడం. ఏంటి పిలిచే పద్ధతి? నీ ప్రవర్తన అంతా కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు మేడం. నేను ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాను. అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అక్కడ ఆంటీ, అంకుల్, సార్ అందరూ టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ గురించి వదిలేండి మేడం. ముందు నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏంటో చెప్పు. తప్పు చేసింది నేను, అది మీకు తెలుసు. దానికి మీరు నన్ను అరెస్ట్ కూడా చేశారు, చట్టం శిక్ష కూడా విధించింది. కానీ మా మావయ్య మాత్రం తప్పంతా మా అత్తయ్యదే అన్నట్టు నిందించడమే కాకుండా ఆవిడికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు, పబ్లిక్గా పరువు కూడా తీస్తున్నారు. నేను ఇప్పుడు అర్జెంటుగా మా అత్తయ్యని కలిసి క్షమాపణ చెప్పాలి, అది కూడా మీ సమక్షంలో. దానికోసమే మీ దగ్గరికి వచ్చాను. దానికి నేనెందుకు? నువ్వే డైరెక్ట్గా ఆంటీ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు మేడం, కానీ నా వాళ్ళే కదా. అనవసరంగా అత్తయ్య మా అమ్మ చేత, మా మావయ్య చేత అన్ని మాటలు పడింది. ఇప్పుడు నేను వెళ్తే అత్తయ్య నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు. అదే మీరుంటే అత్తయ్యకి బాగా అర్థమయ్యేలా చెప్తారు. ప్లీజ్ మేడం, కాదనకండి. నేను మారానని అత్తయ్యకి నేను చెప్పే కంటే మీరు చెప్తేనే నమ్ముతారు. ప్లీజ్ మేడం, కాదనకండి. సరే, థ్యాంక్ యూ మేడం. రండి మేడం, వెళ్దాం. ప్రజ్వల్ ఏం చేసావురా? అయినా ప్రజ్వల్తో ఎలాంటి ప్రాబ్లం రాదులేండి. అంటే పోలీస్ పాప కూడా ప్రజ్వల్ గారిని ఇష్టపడుతుందా? అందుకేనా మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని మేము అనుకున్నాం అని జైలర్ గారు చెప్పినా దానికి నో చెప్పలేదంటే తనకు కూడా వాడంటే ఇష్టం ఉన్నట్టే కదా. వాడి మీద ప్రేమతోనే నేనేం చేస్తానో అని భయపడే వాడికేం కాకుండా తనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంది. వాళ్ళిద్దరూ ప్రేమికులు అని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి. అసలు వాడు ఎలాంటి వాడో తెలిసి తను లవ్లో ఎలా పడింది? ఇలా కాదు, ఆ ప్రజ్వల్ గారిని ఏదో ఒకటి చేయాలి. సార్ టీ, అందరూ వాడిని మంచివాడు అనుకుంటున్నారు. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి నువ్వు ప్రజ్వల్ని ప్రొటెక్ట్ చేశావని అందరం అనుకుంటున్నాం.
మేడం ఒకసారి బండి ఆపుతారా? ఎందుకు? అంటే జైలు నుంచి డైరెక్ట్గా వస్తున్నాను కదా, కాస్త ఆకలిగా ఉంది, ఏమైనా టిఫిన్ తిందామని. డ్రైవర్ ముందే మన టిఫిన్ సెంటర్ కనిపిస్తే ఆపండి. ఏం కావాలి సార్? రెండు ఇడ్లీ, రెండు వడ. ప్రీతి నీకేం కావాలి? నాకు టీ తీసుకురా. అలాగే అండి. నమస్తే మేడం. అదేంటి స్టేషన్లో ఉన్నంత వరకు మేడం అని పిలిచి బయటికి రాగానే ప్రీతి అంటున్నావేంటి? అదే స్టేషన్లో అందరి ముందు నిన్ను పేరు పెట్టి పిలవడం ఇష్టం లేక మేడం అన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కదా, మేడం అంటే మన మధ్య దూరం పెరుగుతుందేమోనని ప్రీతి అన్నాను. నీ మాటలు, ప్రవర్తన అంతా కొత్తగా ఉంది. సడన్గా ఈ చేంజ్ ఏంటి? నీవల్లే ప్రీతి.